నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కాకినాడ జవహర్లాల్ సిటీ బాలాజీ సెంటర్ వరకు కాలినడకన కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతూ నెహ్రూజీ విగ్రహానికి యథాస్థానంలో పునఃప్రతిష్ఠ గావించేలా నినాదాలు ఊరేగింపుగా వెళ్లి తొలగించిన విగ్రహ స్థానంలో బైఠాయించారు. నెహ్రూజీ చిత్రపటానికి కాంగ్రెస్ కండువ ధరింపజేశారు. ఏపీపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కర్ణం ధర్మశ్రీ అధ్యక్షతన చోడవరంలో సంక్రాంతి సంబరాలు సభకు ముఖ్య అతిథిగా శ్రీ రాజ్యసభ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శ్రీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడంలో 25 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగేలా ప్రజలు కోరుతున్నారని వివరించారు. సభకు రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి అవంతక శ్రీనివాస్ మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ ఎంఆర్ఓలు 4 మండలాల ఎంఆర్ఓలు ఆర్డీఓ 4 మండలాల ఎంఆర్ఓలు మరియు వైఎస్సీపీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో జిల్లా మాజీ ఇన్ఛార్జ్ ముమ్మడవరపు చిన్నసుబ్బారావు మాదిగ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు తమ వైఖరిని బహిరంగపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మా వంశంలో ఒకసారి మాటిస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు పదే పదే ఎన్నికలకు ముందు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా మడమ తిప్పని మాట తప్పని వంశమే మీదైతే వర్గీకరణ పట్ల మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి సూటిగా జగన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశాడు,
కేంద్రానికి అఖిలపక్షం తీసుకెళ్ళాడు. ఉషా మేర కమిషన్ నియించాడు. కమిషన్ రిపోర్ట్ అమలు కోసం తను చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో రాజశేఖర్ గారి కొడుకుగా మీరు కడప ఎంపీగా ఉన్న సమయంలోనే స్పష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి గారికి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు. అదే సమయంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనర్ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. కేంద్ర అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలి గారికి వర్గీకరణ అవసరాన్ని దృష్టి పెట్టుకొని మేము ఇచ్చిన వినతి పత్రం మీద మీరు సంతకం పెట్టారు. తండ్రి వర్గీకరణకు అనుకూలమని నిర్దిష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారనే విషయానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విషయంలో తండ్రి అడుగుదాజల్లో కాకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం కాకుండా గతంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో మాట్లాడుతూ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాలమాదిగాలు చీల్చిండని చెప్పి మీరు గతంలో మాట్లాడిన నిర్ణయాలు తీసుకున్న దానికి విరుద్ధంగా మీరు మాట్లాడారు. అదే సమయంలో ఈరోజు గత ఆగస్టు 27న సుప్రీంకోర్టు 5 జడ్జీలతో ధర్మాసనం షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నది. గతంలో వర్గీకరణ రద్దు కావడం అనేది దురదృష్టకరం. అదే సమయంలో ఆ తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు 5 జడ్జీలు మళ్ళీ సిఫార్సు చేయడం జరిగింది. అంటే వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మీరు అన్నారు. గతంలో వర్గీకరణ సమర్థించింది మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించే బృహత్తర పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన జాబితాను సిద్ధం చేసే వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పెందుత్తు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు తన పరిధిలో ఉన్న వార్డు లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నో ఇల్లులు అనేది చాలా ఎక్కువ ఇల్లు అనేవి శాంక్షన్ అవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీరు ఇంటింటికి వెళ్ళి ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టించే కన్నా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి ఇవ్వండి అని చెప్పి వాలంటీర్లు కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఆ సిబ్బంది కూడా వాలంటీర్ కూడా సచివాలయ సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ మా ఎమ్మెల్యే గారు మా వెన్నంటే ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి మీరే దగ్గరుండి పట్టా ఇవ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పండి, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరుండి మాకు పంపించడం మా నిజంగా మాకు ఈ కష్టపడడం అనేది మాకు చాలా ఇష్టంగా మారింది. అది ఎమ్మెల్యే గారిని చూసే మేము నేర్చుకున్నాం. అలాగే మేము కూడా ఈ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా మాకుండి మేము అత్యంత మెజార్టీతో గెలాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇల్లు అన్న ఒక మంచి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఎంతో మంచి ఒక పేదవాడి ఇంటి కళ నెరవేర్చే ఒక దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేయడం జరుగుతుంది. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఆయన దగ్గరుండి నడుస్తూ దగ్గరుండి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన నిజంగా మరి ఎంతమంది సీఎంలు చూసాం కానీ ఏ రోజు కూడా ఇంత మంచి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. అంటే కొంతమంది ముఖ్యమంత్రిని మనం చూసాం, ఎన్నో పథకాలు పెట్టడం కూడా మనం విన్నాం, అది నెరవేర్చడం కూడా జరిగింది. కానీ గెలిచిన 2 సంవత్సరాలకే 1 సంవత్సరం కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టి పేదలందరికీ న్యాయం చేస్తున్నారనేది మనం చూస్తే మాకు నిజంగా ఈ పార్టీలో ఉన్నందుకు కార్యకర్త కూడా గుండెలమ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజు మేము ఎంత ప్రజల్లో ఎంత దీనిగా తిరగలుస్తున్నాం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చిన్నపట్టాలేదు. ఆప్యాయతగా పలకరిస్తూ జనాలందరూ కూడా ఆప్యాయతగా పలకరిస్తూ మమ్మల్ని చారు తీసుకుంటూ ఆయన మాకు ఇంత మంచి పేరు వస్తుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అన్నంరెడ్డి అదీప్రాజు గారు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా పాదయాత్ర చేసి ఎంతోమంది ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పిల్లగానే వెళ్ళి
చిన్నగానే వెళ్ళి వాళ్ళు ఆపద తీర్చే ఆపద బంధువుల అధిప్రాజ్ గారు ఉన్నారు. ఆయన కూడా దగ్గరుండి ఏ పథకం రాకపోయినా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా దగ్గరుండి దగ్గర వెంటనే ఆయన దృష్టికి వెళ్ళి ప్రతి క్షణమే మనకు వచ్చి ఇక్కడ మానిటరింగ్ రాజు మీరేం చేస్తున్నారని చెప్పి అంతా కూడా ఆయన మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఎమ్మెల్యే నిజంగా ఈరోజు మన బెందుర్తి నియోజకవర్గం దొరకడం మన అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకునే ఎమ్మెల్యే దొరకడం అనేది నిజంగా మన అదృష్టం. ఆయన కూడా మా వెనకతలలో మా ధైర్యం ఆ ధైర్యంతో ఎమ్మెల్యే గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. ముందుగా జగన్ గారు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇల్లు అనే కార్యక్రమం పెట్టి మన పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజుల్లో ఒక సైట్ గజం కొనుకోవాలన్నా ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. అది సైట్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి సొంత నిధులతోనే గవర్నమెంట్ కట్టించడానికి ఒక ఆలోచనతో పేదలకు ఇల్లు అని చెప్పి ఒక కార్యక్రమానికి ముందుగా ఇక్కడికి విచ్చేసిన సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి ఈ రోజు పట్టాలు అందుకున్న పట్టాదారులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మనం చూసాం ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచించే ముఖ్యమంత్రి ఇప్పటికి వచ్చి ఎవరూ లేరనే చెప్పాలి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో 5000 రూపాయలు 100000 రూపాయలు 500 రూపాయలు కూడా కట్టించుకొని ఎవరికి కూడా ఎక్కడ ఇల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఆయన దిగిపోవడం జరిగింది. ఎలక్షన్కి 3 నెలలు ఉందనగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గర డీడీలు కట్టించుకున్నారు అవునా కాదా? అవునా కాదమ్మా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎవరికి కూడా ఇల్లు అనే మాట ఎవరికి అనుకున్నా దిగిపోతున్న ఒక 3 నెలల్లో ఆయన అందరికీ కూడా 5000 రూపాయలు చెప్పని కట్టించారు అవునా కాదా? దాని మూలంగా ఇప్పుడు ఒక 5000 ఒక ఇంట్లో కట్టారనుకోండి ఎన్ని నోట్లు ఉంటాయమ్మా ఒక ఇంట్లో? 3 కానీ 4 కానీ 2 కానీ ఉంటాయా లేవమ్మా? ఆయన ఆలోచన ఏంటంటే 5000 రూపాయలు చెప్పిన కడితే అంటే ఫ్రీగా అంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇవ్వలేపారు. అవి ఏంటంటే ఇంటికో జాబ్ కానీ బాబు వస్తే జాబ్ కానీ రైతు రుణమాఫీ కానీ డోక్రా రుణమాఫీ కానీ ఏమీ చేయలేదు. చేశాడమ్మా? మీరు ఎవరో చెప్పగలరా ఏం చేశారని? ఏమీ చేయలేదు. తర్వాత ఇల్లు ఇస్తే అర్బన్ వర్క్ వచ్చేటప్పటికి జగన్ గారికి కొంత మైనస్. అయితే ఇల్లు ఇస్తే అర్బన్ వర్క్ వచ్చేటప్పటికి జగన్ గారికి కొంత మైనసే వచ్చింది అవునా కదా? ఎందుకంటే 5000 రూపాయలు చెప్పిన ఇల్లుకి ఇంటికి కట్టించుకుంటే 5000 రూపాయలు కట్టే చంద్రబాబు నాయుడు కోటేస్తాం కానీ జగన్కి అయ్యం కదా అవునా కదా? అవునా? అయితే జగన్ గారు అయితే పాదయాత్రలో మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు ఆలోచించి పేదవాడు పాదయాత్రలో నడుచున్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడు మనిషి కూడా అర్థం చేసుకొని 20 లక్షలు ఇల్లు ఇస్తాను 5 సంవత్సరాలకి 1 కోటి ఇల్లు ఇస్తానని ప్రామిస్ చేశారండి జగన్ గారు. అది మీరు విన్నారు కదమ్మా? దాంట్లో భాగంగానే ఇప్పుడు మొత్తం 20-30 లక్షల ఇల్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. 33 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో టిక్కో ఇల్లు అనేది గురించి ఇప్పుడు మీకు చెప్తాను. మనకి అందరికీ కూడా డీడీలు కట్టించుకొని మనకి ఎక్కడెక్కడ C1 అన్నో C2 అన్నో మీ అందరికీ డీడీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదమ్మా లాస్ట్ ప్రభుత్వంలో? చెప్పారా లేదా? మీకు ఇక్కడ క్వాలిటీ వస్తుంది అక్కడ క్వాలిటీ వస్తుంది అని చెప్పారా? జగన్ గారు గెలిచిన తర్వాత హౌసింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ 5000 రూపాయలు చెప్పిన 5000 కట్టించుకున్నారు కదా, అవి ఎక్కడికి వెళ్ళే డబ్బులు అంటే పసుపు కుంకుమ అని చెప్పి డోక్రా మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి హౌసింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి పోనీ అదే సరే అది వదిలేద్దామని చెప్పి
हाउस कटना उन्ना कदा हाउस एक्ना मन वेरिफिकेशन चे अभी वे इलते मन की पद वेल इतनी अर्थम होदमा की सी वन सी टू सी थ्री अभी राशिस्टर का अड़ चूस्ते अल्लू ले దానికనే జగన్ మోహన్ రెడ్డి గారు రేట్ చేశారంటే అవి ఎన్ని ఉన్నాయని చూసి లాటరీ సిస్టం తీసి తక్కిన లోనేలందరికీ కూడా ఇండివిడ్యువల్ సైట్ అనేది ఒకటి ఇవ్వాలని చెప్పి సైట్ అనేది ప్రైవేట్ చేస్తున్నారంట. ఈ మీకు ఇస్తున్న వాటిని కూడా సైట్లవే, ఇల్లులు కాదు, ఇంట్లో ఇల్లులు కాదు, ఇవన్నీ సైట్లవే. దాంట్లో కూడా ఈ సైట్లో కూడా మూడు ఇది ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే సైట్ ఇచ్చి कटकटे डबुल कटे डबुल जगन गे गवर्नमेंट कटे गवर्नमेंट कटे मेटीरियल मेटीरियल मूड आपशन वाली इंटी अड़ती अब पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टण कांग्रेस पार्टी कार्यालय आवरण में षापुलनु खाली चेयालनि कोरुतू महिला कांग्रेस कार्यकर्ता धर्ना चेपट्टारु. षापुल्लो अद्दिक व्यापारं चेसुकुंटुन्न वीरेंद्र श्रीनिवास नायडु तंडे सत्यनारायण वेमुल रवींद्र तंडे लेटु वेंकन्न रवींद्र वारी कृष्णवेणि कांग्रेस पार्टी राष्ट्र कार्यदर्शि नियोजकवर्ग इंचार्ज मरमूडि धाम षापुलनु खाली चेयमनि एन्निसार्लु चेप्पिना खाली चेयकुंडा अड्डगट्टकुंडा పొలం పేరుతో తిరుగుతూ దామస్సు భయపంటలు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అండదండాలతో షాపులు కబ్జా చేశారు. వెంటనే షాపుల కబ్జా నుండి కాపాడాలని రవీంద్రను శ్రీనివాస్ నాయకుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దామస్ ప్రాణాలు కాపాడాలని కోరారు. మంత్రి అనిల్ అనుచరులు మళ్ళీ రొచ్చిపోయారు. ఆనా ముఖ్యమంత్రి పవన్ పై నది రోడ్డు మీద దాడి చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ మహేష్ అని తెలుసుకున్నా. మహేష్, అసలు ఏం జరిగింది? రాత్రి ముఖ్యమంత్రుడు అలాగే చాలా సన్నిహితులు అతని పైన మంత్రి అనిల్ కుమార్ అనుచరులు ముగ్గురు అనుచరులు బైక్ పైన వచ్చి అతని పైన దాడి చేయడం జరిగింది. తీవ్రంగా ముఖం మీద పురుగుల వర్షం చూపించారు. అతను తీవ్ర గాయాలయ్యాయి. ఇమీడియట్ గా పవన్ ని తీసుకొని వివేక సమయంలో రంగమయ్యి పోలీస్ స్టేషన్ వెళ్ళి మరి ఫిర్యాదు చేశారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నెల్లూరు నగరంలో టెన్షన్ చోటు చేసుకుంటుంది. టెన్షన్ వాతావరణం నెలకొంది. మరొక రెండు రోజులు అంటే 11వ తేదీ సీఎం జగన్ నెల్లూరుకు రాబోతున్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన కాక వేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇటీవలే మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఆనం వాళ్ళు ఇక లేరు, వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మా ఫ్యామిలీ పట్టా ఏంటో చూపిస్తాము, ఆనం ఫ్యామిలీ ఎక్కడికి పోదు, ప్రజలతో మమేసమే పనిచేస్తామని చెప్పి ఆయన బహిరంగ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన వెంటనే అదే రోజు ఆనం వివేక వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శక్తులన్నీ కూడా ఇమీడియట్ గా మున్సిపల్ అధికారులతో తొలగించారు. ఆ క్రమంలో ఆ శక్తులు ఒకవైపు కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు శక్తులు తొలగించడం అనేది అప్పట్లో వివాదం రేపింది. ఆ సమయంలో ఈ పవన్ మున్సిపల్ అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. నగరం మొత్తం మీద చాలా చోట్ల ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి, వాటిని తగిలించకుండా కేవలం ఆనం వివేక సంబంధించినటువంటి శక్తులు తొలగించడం ఏమిటని ఈ పవన్ ప్రశ్నించారు. ఆ పవన్ ప్రశ్నించడానికి ఆ ముగ్గురు వ్యక్తులు మంత్రి ముఖ్య అనుచరులు మన ఫోటోలు వీడియోస్ కూడా చూడవచ్చు. ఆ మంత్రి అంటే తిరుగుతూ ఉండేవి ముగ్గురు కూడా రాత్రి బయట పైన వచ్చి పవన్ ఇంటి దగ్గర బయట ఉన్న సమయంలో అతని పైన ఒక్కసారిగా ముగ్గురు దాడి చేసి పరుగు తీసే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఆ బైక్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బైక్ ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆనంద్
అన్నమయ్య రెడ్డి బాణం వర్గీయులందరూ కూడా ఒకటో నగర పోలీస్ స్టేషన్ చేరుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గాయాలైన పవన్ ని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద నెల్లూరులో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. యాక్చువల్ గా నెల్లూరు అనేది ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఇది మొన్నటి వరకు కూడా దేశంలో అతి వేగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు ప్రధానంగా ఉండేది మొదటి పరిస్థితుల్లో. అలాంటిది ఇప్పుడు ఈ హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అటు ప్రజల్ని ఇటు రాజకీయ వర్గాలను కలవరం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ వైసీపీలోనే ఈ వర్గ విభేదాలు ప్రతిరోజు ఒకరిపైన ఒకరు దాడులు ప్రతిదాడులు ఈ కేసులు ఈ గందరగోళాలు అన్నీ కూడా నిలబడే పరిస్థితి నెలకొంది. తప్పకుండా మనం చేద్దాం. ఇంకా బాగుంది. లేకపోతే రెస్పాన్స్ రాకపోతే మనకి అంత జాయినింగ్స్ అవ్వ, ఓటింగ్ రాదు మనకి. సభ్యత్వాలు మనం ఎంత కొట్టుకున్నా పబ్లిక్ లో రాకపోతే ఆ వాక్యూమ్ మనకు రాదు. పబ్లిక్ లో ఉంటే వాళ్ళు వచ్చింది, అదే ఇబ్బంది లేదు. కిరణ్ గారు చెప్పండి. ఈయన కిరణ్ మీ కింద ఆడియో రావట్లేదు. నువ్వేం చేయించాలి తమ్ముడు? మెడికల్ కాదు, నువ్వు సభ్యత్వాలు ఏది చేయించావు నీ ఊర్లో? ఏంది? ఓకే ఓకే ఓకే, పర్లేదు. ఇంకా మూమెంట్ రావాలి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కాకినాడ జవహర్లాల్ సిటీ బాలాజీ సెంటర్ వరకు కాలినడకన కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతూ నెహ్రూజీ విగ్రహానికి యథాస్థానంలో పునఃప్రతిష్ఠ గావించేలా నినాదాలు ఊరేగింపుగా వెళ్లి తొలగించిన విగ్రహ స్థానంలో బైఠాయించారు. నెహ్రూజీ చిత్రపటానికి కాంగ్రెస్ కండువా ధరింపజేశారు. ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కర్ణం ధర్మశ్రీ అధ్యక్షతన చోడవరంలో సంక్రాంతి సంబరాలు సభకు ముఖ్య అతిథిగా శ్రీ రాజ్యసభ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి శ్రీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడంలో 25 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగేలా ప్రజలు కోరుతున్నారని వివరించారు. సభకు రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి అవంతక శ్రీనివాస్ మరియు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంఆర్ఓలు 4 మండలాల ఎంఆర్ఓలు, ఆర్డీఓ 4 మండలాల ఎంఆర్ఓలు మరియు వైఎస్సీపీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ఎంపీ రోడ్ గన్నవరం కొత్తపాట 111 కోట్ల రూపాయలు ఈ యొక్క
జిల్లా ఎంఆర్పిఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో జిల్లా మాజీ ఇన్ఛార్జ్ ముమ్మడవరపు చిన్నసుబ్బారావు మాదిగ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు తమ వైఖరిని బహిరంగపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మా వంశంలో ఒకసారి మాట ఇస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు పదే పదే ఎన్నికలకు ముందు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా మడమ తిప్పని మాట తప్పని వంశమే మీదైతే వర్గీకరణ పట్ల మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి సూటిగా జగన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశాడు, కేంద్రానికి అఖిలపక్షం తీసుకెళ్లాడు, ఉషా మేర కమిషన్ ఏంచాడు, కమిషన్ రిపోర్ట్ అమలు కోసం తను చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో రాజశేఖర్ గారి కొడుకుగా మీరు కడప ఎంపీగా ఉన్న సమయంలోనే స్పష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి గారికి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు. అదే సమయంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనర్ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. కేంద్ర అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలి గారికి వర్గీకరణ అవసరాన్ని దృష్టి పెట్టుకొని మేమిచ్చిన వినతి పత్రం మీద మీరు సంతకం పెట్టారు. తండ్రి వర్గీకరణకు అనుకూలమని నిర్దిష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, మరి ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారనే విషయానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విషయంలో తండ్రి అడుగుదాజల్లో కాకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం కాకుండా గతంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో మాట్లాడుతూ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాలమాదిగా చీల్చిండని చెప్పి మీరు గతంలో మాట్లాడిన నిర్ణయాలు తీసుకున్న దానికి విరుద్ధంగా మీరు మాట్లాడారు. అదే సమయంలో ఈరోజు గత ఆగస్టు 27న సుప్రీంకోర్టు 5 జడ్జీలతో ధర్మాసనం షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నది. గతంలో వర్గీకరణ రద్దు కావడం అనేది దురదృష్టకరం. అదే సమయంలో ఆ తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు 5 జడ్జీలు మళ్ళీ సిఫార్సు చేయడం జరిగింది. అంటే వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మీరు అన్నారు, గతంలో వర్గీకరణ సమర్థించింది మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించే బృహత్తర పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన జాబితాను సిద్ధం చేసే వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు తన పరిధిలో ఉన్న వార్డు లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఎన్నో ఇల్లులు అనేది చాలా ఎక్కువ ఇల్లులు అనేవి శాంక్షన్ అవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీరు ఇంటింటికి వెళ్ళి ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టించే కన్నా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి ఇవ్వండి అని చెప్పి వాలంటీర్లు కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఆ సిబ్బంది కూడా వాలంటీర్ కూడా సచివాలయ సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ మా ఎమ్మెల్యే గారు మా వెన్నంటే ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి మీరే దగ్గరుండి పట్టా ఇవ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పండి, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరుండి మాకు పంపించడం మా నిజంగా మాకు ఈ కష్టపడడం అనేది మాకు చాలా ఇష్టంగా మారింది. అది ఎమ్మెల్యే గారిని చూసే మేము నేర్చుకున్నాం. అలాగే మేము కూడా ఈ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా మాకుండి మేము అత్యంత మెజార్టీతో గెలాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇల్లు అన్న ఒక
మంచి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఎంతో మంచి ఒక పేదవాడి ఇంటి కల నెరవేర్చే ఒక దిశగా ప్రభుత్వం